పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గురించి ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత్ మంజుదర్ చేసిన ఒక ప్రకటనతో దేశంలో కొత్త రాష్ట్ర అంశం తెరమీదకొచ్చింది. పశ్చిమ బెంగాల్ను విభజించేందుకు కొందరు కుట్ర చేస్తున్నారంటూ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మన దేశంలో ప్రత్యేక రాష్ట్రం అంటే ముందుగా గుర్తొచ్చేది తెలంగాణ. ఎన్నో ఏళ్ల పాటు పోరాటం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి దశాబ్దం క్రితం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది తెలంగాణ. అయితే దేశంలోని మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు ప్రత్యేక గుర్తింపు కోరుతూ ఉద్యమాలు చేస్తున్నాయి. సిక్కుల ఖాళీస్థాన్ డిమాండ్ ఈ కోవకు చెందినదే. ఈ క్రమంలోనే దేశ రాజకీయ వర్గాల్లో ఓ అంశం హాట్ టాపిక్గా మారింది. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బెంగాల్ సహా పొరుగు రాష్ట్రాలను విడదీసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే దేశంలో మరో కొత్త రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు కానుందనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత్ మజుందార్ చేసిన ప్రకటనతో దేశంలో కొత్త రాష్ట్ర అంశం తెరమీదకు వచ్చింది. ఉత్తర బెంగాల్ను ఈశాన్య ప్రాంతంలో చేర్చి ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ప్రతిపాదనను ప్రధాని మోదీకి విన్నవించారు సుకాంత్ మజుందార్. ఉత్తర బెంగాల్ను ప్రత్యేక ప్రాంతంగా లేదా రాష్ట్రంగా చేయడం ద్వారానే ఈ ప్రాంతం పాలనాపరంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, న్యాయపరంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు సుకాంత్ మజుందార్. దీంతో నార్త్ బెంగాల్ ప్రాంతం గురించి మరోసారి చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తర బెంగాల్ను విడదీయడం గురించి బీజేపీ మాట్లాడడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ అంశం అనేకసార్లు తెరమీదకు వచ్చింది. పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తర బెంగాల్ను విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది. అయితే తాజాగా సుకాంత్ మజుందార్ మరోసారి ఈ ప్రతిపాదన తీసుకురావడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పలు రాష్ట్రాల్లో తన పట్టును మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అక్కడ కాషాయ పార్టీనే రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. పైగా ఇప్పుడు డిమాండ్ చేస్తోన్న ప్రత్యేక రాష్ట్రం నార్త్ బెంగాల్లో బీజేపీకి మంచి పట్టు ఉంది. అందుకే కమలం పార్టీ తరచుగా నార్త్ బెంగాల్ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ను తెరమీదకు తీసుకొస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టున్నారు రాజకీయ పండితులు. అయితే నార్త్ బెంగాల్ను ప్రత్యేక రాష్ట్రం లేదా యూటీగా ప్రకటిస్తే అప్పుడు మరిన్ని కొత్త ప్రతిపాదనలు తెరమీదకు వస్తాయని కూడా చెబుతున్నారు. బెంగాల్ విభజన ఇప్పటికే రెండుసార్లు జరిగింది. తొలుత 1905 అక్టోబర్ 16 వైస్రాయ్ కర్జన్ ద్వారా జరిగింది. ఇక రెండోసారి దేశ విభజన సమయంలోనూ బెంగాల్ విభజన జరిగింది. బెంగాల్లోని కొంత భాగం పాకిస్తాన్లో కలిసింది. అయితే ఆ తర్వాత 1970 వారంతా పోరాటం చేసి బంగ్లాదేశ్గా స్వాతంత్ర్యం పొందారు. స్వాతంత్ర్యం సమయంలో లూయిస్ మౌంట్ బాటన్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మొహమ్మద్ అలీ జిన్నాతో విభజన ప్రణాళిక గురించి చర్చించారు. ఈ క్రమంలోనే కేవలం మతం ప్రాతిపదికన విభజన చేశారు. ఇప్పటికే రెండుసార్లు విభజన జరిగిన బెంగాల్ను మూడోసారి కూడా విభజిస్తారన్న చర్చ ఊపందుకుంది. అయితే ఈసారి మతం ప్రాతిపదికన కాకుండా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా విభజించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విభజన ఆలోచన మరోమారు తెరపైకి వచ్చింది. అయితే బెంగాల్ను విభజిస్తే ఎలా విభజిస్తారు, అందుకు కారణాలేమిటి అన్న చర్చ కూడా బెంగాల్లో విస్తృతంగా జరుగుతోంది. పరిపాలనా సౌలభ్యం కోసం సరిహద్దు వివాదాలు పరిష్కరించే అవకాశం బెంగాల్ విభజనతో కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బెంగాల్ విభజన అంశం ఇటీవలే తెరపైకి వచ్చిందేమీ కాదు. అయితే గత రెండు విభజనలకు భిన్నంగా ఈసారి విభజన జరిగితే గతంలో కంటే భిన్నంగా చేయాలని నార్త్ సౌత్ బెంగాలీలు కోరుతున్నట్లు తెలుస్తోంది. భౌగోళికంగా టీ తోటలు, సహజ వనరులు, ఖనిజాలు, కొండలు విదేశాలతో నార్త్ బెంగాల్ సరిహద్దు కలిగి ఉంది. దేశ రక్షణకు ఇది కీలక ప్రాంతం. దీంతో తమను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని నార్త్ బెంగాలీలు కోరుతున్నారు. బ్రిటిష్ పాలకులు కూడా నార్త్ బెంగాల్ను ప్రత్యేకంగా పాలించారు. వాస్తవానికి బెంగాల్ మొత్తం దక్షిణ బెంగాల్లోని కోల్కత్తా కేంద్రంగానే అభివృద్ధి జరిగింది.
బెంగాల్లో పరిశ్రమలన్నీ కోల్కత్తా చుట్టూ వెలిశాయి. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు, పరిపాలన తదితర అంశాల్లో దక్షిణ బెంగాల్ కీలకంగా మారింది. అందుకే నార్త్ బెంగాలీలు తమను వేరుగా గుర్తించాలని కోరుతున్నారు. బెంగాల్ విభజన అంత సులభంగా జరుగుతుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. దేశంలో ఇప్పటికే పలుమార్లు రాష్ట్రాల పునర్విభజనలు జరిగాయి. చివరి రాష్ట్ర విభజన 2014లో జరిగింది. దీంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అంతకుముందు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అంతకుముందు గోవా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అయితే విభజన కోసం ఉద్యమాలు జరిగాయి. ప్రస్తుతం బెంగాల్ విభజన జరిగితే పలు రాష్ట్రాల్లో మళ్లీ విభజన ఉద్యమాలు మొదలవ్వడం ఖాయం. మహారాష్ట్రలో విదర్భను ప్రత్యేక రాష్ట్రం చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కేవలం మహారాష్ట్రలోనే కాదు, పలు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు విభజనను కోరుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్ను విభజిస్తే మరో విభజన ఉద్యమం మొదలయ్యే అవకాశాలున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. నార్త్ బెంగాల్ను ప్రత్యేక రాష్ట్రం లేక యూటీ చేయాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సుకాంత్ మంజుదర్ చేసిన ప్రకటనతో నార్త్ బెంగాల్ విభజనపై చర్చ మరోసారి తెరపైకొచ్చింది.